ఇవాళ విశ్వవిఖ్యాత నడ సార్వభౌముడు అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగువారి అన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఈ యొక్క 25వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఘాట్కి రావడం ఆయన సమాధికి రావడం ప్రతి సంవత్సరం అందరూ కూడా అభిమానులు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ వచ్చి వాళ్ళని వాళ్ళు అర్పించడం ఆనవాయితీ రివాజు అలాగే ఇవాళ ఈ యొక్క 25వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరం వచ్చాం అంటే రామారావు గురించి మాట్లాడడం అంటే సూర్యుడిని వేలుతో చూపించినట్టు అవుతుంది అంటే అంత లార్జర్ దెన్ లైఫ్ ఆయన అంటే భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు ఒక మనిషి మహోన్నత విద్య పదంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి అకుంఠిత దీక్ష పొందాలి నీ దారిలో నువ్వు నడవాలి ఆయన ఎప్పుడు చెప్తుండేవారు ఆయన చెప్ప మాటల్లో చెప్పడమే కాదు చేతలతో చేసి చూపించిన వ్యక్తి అటువంటి ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకి చెదరక బెదరక తలవంచక ముందుకు సాగిన ధీరోదాత్తుడు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ధీరోదాత్తుడు వీరుడు తెలుగు వెలుగుని ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసిన తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు గారు